ఎక్కడో అమెరికాలో ఉండి పాల్గారు బెదిరింపు రాజకీయాలు మొదలు పెట్టారా నాతో పెట్టుకుంటే ట్రంపే ఓడిపోయాడు జాగృత అంటే అంత ధైర్యం ఉంటే అంత సత్తా ఉంటే ఎందుకు ఒక స్థానం కూడా గెలుచుకోలేకపోయారు పర్ను నువ్వు నీ సంతానాన్ని ఎందుకు చంపించావు నేను సూటి కడుగుతున్నాను నీ సంతానాన్ని నువ్వు చంపించలేదా నువ్వు చేసిన కుట్రలేంటి నువ్వు చేసింది ఏంటి నువ్వు ఎక్కడో కూర్చొని అమెరికాలో కూర్చొని స్కైప్ లో మాట్లాడుతున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే డాక్టర్ కే పాల్ గారు ఈ రాష్ట్రంలో కే పాల్గర్ అన్నార పవన్ కళ్యాణ్ గారిని నిన్ను కరివేపాకులా ఏరి పారేస్తున్నారు పట్టించుకోవట్లేదని కానీ ఈయన ఇన్నిసార్లు మీకు కూడా తెలుసు మీ పక్కన ఉన్నప్పుడు కూడా చాలా సార్లు కే పాల్గర్ మాట్లాడారు తమ్ముడు రా రా రాని కానీ ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు కే పాల్ మీద స్పందించలేదు అంటే ఈయన ఆయన కరివేపాకులా ఏరేస్తున్నారా లేదంటే ఆయన్ని పార్టీలు కరివేపాకులా ఏరేస్తున్నాయా మరి ఏం మాట్లాడుతున్నారు కే పాల్ గారు ఒక్కో చాట కే పాల్ గారికి డిపాజిట్ వచ్చిందా ఎక్కడన కే పాల్ గారికి డిపాజిట్ వచ్చిందని చెప్పేసి నేను అవుతున్నా ఎక్కడ నీకు డిపాజిట్లు రాలే నువ్వే గల్లంతైపోయి ఈ రాష్ట్రం నుంచి దేశం నుంచి ఏ ఫ్లైట్ కి ఎప్పుడు వెళ్తావో తెలియకుండా వెళ్లిపోయాడు కేయపాలు అలాగనే ఆయన ప్రార్థన చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు రాకూడదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలి కదా మరి ఎందుకు ఓడిపోలేదు కేయపాలు గారు హెలికాప్టర్ తీసుకోవటం ఏంటి అది హెలికాప్టర్ తీసుకుంటున్నారని చెప్పేసి దాని వెనక ఒక పెద్ద ఆలోచన ఒక రాజకీయం దానినక ఎట్టి పరిస్థితుల్లో మేమే ఈ ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పేసి ఒక కుట్ర జరిగి గారు సేవకుడిగా మాట్లాడితే తప్పులేదు నాయకుడిగా మాట్లాడితే తప్పులేదు కానీ ఈయన ఆజ్ఞలు వేస్తున్నారు ఆదేశిస్తున్నారు బెదిరిస్తున్నారు అయ్యా నువ్వు రాజకీయం చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉండు నీ రాజకీయం మనగడ నువ్వు ఆంధ్రప్రదేశ్లో చేయాలనుకుంటే పూర్తిగా రాజకీయం మీద ఉండు అంతేగాని దైవ సేవకుడిగా ఉండి నువ్వు రాజకీయం చేద్దని చెప్పేసి నేను కేయపాల్ గారికి చెప్తున్నా ఎందుకు అంటే ట్రంప్ ఓడిపోవడానికి పాల్ కారణమైతే జో బిడెన్ గెలవడానికి కూడా ఈయనే కారణం అవ్వాలి కదా మరి ఈయన తీసుకెళ్ళి రేపు ప్రమాణ స్వీకార రోజున పక్కన కూర్చోబెట్టుకోవాలి కదా మరి అమెరికాలో ప్రపంచ దేశాలకు సంబంధించిన పాస్టర్స్ అందరిని పిలుస్తున్నారు ఆ రోజు డాక్టర్ కే పాల్ గారిని పిలుస్తారో లేదో మీ అందరు చూడబోతున్నారు అంటే ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోతారా మరి పవన్ కళ్యాణ్ గారిని ఒకటి అడుగుతా నేను సూటిగా అయ్యా నీ భార్య క్రిస్టియన్ కాదా అంటే ఎవరి ఎవరి అండ చూసుకొని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా రెచ్చిపోతున్నారు మరి కేయపాల్ గారు 2014 లో గుళ్ళ మీద దాళ్లు జరిగినప్పుడు చర్చిల మీద పాస్టర్లను కొట్టినప్పుడు కేయపాల్ గరపడలేదా ఈ రాష్ట్రానికి 700 కోట్లు ఇస్తున్నావు కదా ఆ 700 కోట్లు తీసుకుని ఈ రాష్ట్రానికి వచ్చి నువ్వు సేవ చేయి నీ దమ్ము ధైర్యం ఏంటంటే కేయపాల్ గారు నువ్వు చూపించు నేను మాట్లాడాలంటే చాలా ఉంటుంది కేయపాల్ గారి గురించి వీళ్ళు ముగ్గురు ఒకటయ్యి ఈరోజు ఒక్కడిని ఇది చేస్తున్నారు పందులన్నీ ఒకే దారిలోకి వస్తాయండి కానీ సింహం సింహం లాగే ప్రయాణం చేస్తుంది